తాంత్రిక పూజల వ్యవహారంలో విజయవాడ దుర్గగుడి ఈ సూర్యకుమారి బుక్ అయ్యారు. ఆమె ఆదేశాల మేరకే అర్ధరాత్రి రహస్యంగా గుడి తలుపులు తెరిచి తాంత్రిక పూజలు నిర్వహించినట్లు తేలిపోయింది. గుడి తలుపులను ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూసివేయాలన్న దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నా ఈవో సూర్యకుమారి వాటిని పట్టించుకోలేదని అర్థమవుతోంది. అయితే ఈ తాంత్రిక పూజలు ఎవరి కోసం జరిపించారనే దానిపై క్లారిటీ లేదు. దుర్గగుడిలో ఎలాంటి పూజలు చేయలేదని సీసీటీవీ కెమెరాకు చిక్కిన పూజారి అంటున్నారు. అలంకరణకు సహాయకుడిగా మాత్రమే వెళ్లానని, ఇందులో ఎలాంటి వివాదం లేదంటున్నారు ఆయన. ప్రధాన అర్చకులుగా ఉన్న బాలినాథ్ బాబు గారు నాకు కజిన్, అంటే మా పెద్దమ్మగారు అబ్బాయి. ఆయన ఇంత ముందు కూడా నాకు రెండు సార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎలా అంటే ఈ శాకాంబరి అలంకారానికి కానీ లేకపోతే గాజు అలంకారంపుడు కూడా నేను సహాయంగా వెళ్ళాను. అయితే ఇప్పుడు మొన్న 25th నాకు ఫోన్ చేశారు. కొద్దిగా ఇట్లా 26వ తారీఖున రోజువారీ జరిగే అలంకారం ఉంటుంది, కొద్దిగా సహాయంగా రారా అని చెప్పి చెప్పారు. సరే వస్తానన్నాను. అలా నేను ఇక్కడ నుంచి నేను బయలుదేరి వెళ్ళాను. అలాగే పెదపుల గారి నుంచి మా అన్నగారు అబ్బాయి సుజిన్ కుమార్ కూడా వచ్చాడు. తననే అక్కడ కొండ మీద కలిసాము. కలిసి 9:30 ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఉన్నాము. తర్వాత దేవాలయంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలంటే అంతకుముందు చేసిన యొక్క నిర్మాల్యం అది తీసేసి అలంకారం తీసేసి మళ్ళీ చీర అది కట్టి దండలో అలంకరించేసి యథావిధిగా మళ్ళీ అలంకారం చేయడం జరిగింది. అలంకారం చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చారు. ఆ క్రమంలో నేను బయటకు వచ్చి అక్కడ నుంచున్నాను. నుంచున్న ఫోటోనే మీకు ఇప్పుడు మీడియాలో వచ్చింది. ఆ క్రమంలో మేము వెళ్ళి అక్కడ చివరి జరిగేది ఏదో అన్నయ్య గారు రమ్మన్నారు, మేము సహాయంగా వెళ్ళాము, అక్కడ చేసి వచ్చున్నామని తప్పితే దీంట్లో ప్రత్యేకంగా ఏవో తాంత్రిక పూజలని లేకపోతే ఏవో భైరవ పూజలు క్షుద్ర పూజలు అని రకరకాలుగా ఈ యొక్క మన యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. వాటినట్లు ఏమీ వాస్తవం లేదండి. ఉన్న వాస్తవం అయితే ఇది రోజువారీ జరిగే నిత్య కార్యక్రమే అక్కడ జరిగింది. అని పిలిచారు, మేము సహకారంగా వెళ్ళాము, చేసింది అది. తర్వాత బయటకు వచ్చాము. మేము నైట్ వచ్చేసి బస్ స్టాండ్లోనే అక్కడ డార్మిటరీలో రెండు బెడ్స్ తీసుకుని అక్కడే పడుకున్నాము. తెల్లారికట్ట 5 గంటలకు తను సుజిన్ కుమారు వెళ్ళిపోయాడు. తర్వాత నేను 7 గంటలకు బయలుదేరి నేను వచ్చేసేసాను. ఇంతకు తప్పితే అక్కడ జరిగింది ఏమీ లేదండి. ప్రత్యేకమైన పూజలు కానీ లేకపోతే ఎలాంటి వేరే రకమైన పూజా కార్యక్రమాలు కానీ అలాంటివి ఏమీ జరగలేదు. కాబట్టి ఇదంతా మీరు గమనించగలగాలి. నిన్న అధికారులు పోలీస్ వారు కూడా నన్ను పిలిపించారు, విచారణ జరిపారు. వాళ్ళ యొక్క సమక్షంలో నేను పిన్ టు పిన్ ప్రతి ఒక్క విషయం కూడా నేను వెల్లడించాను, మన విషయం మొత్తం చెప్పాను. దీంట్లో దాచాల్సిన విషయం ఏం లేదు, కొత్తగా మనం క్రియేట్ చేసి చెప్పాల్సిన విషయం కూడా ఏం లేదు. కాబట్టి మన విషయం వాళ్ళకి నివేదించి తెలియపరచడం జరిగింది. కాబట్టి మీరందరూ గమనించండి. దుర్గగుడిలో అసలు తాంత్రిక పూజలు జరగలేదంటున్నారు ఆలయ ప్రధాన అర్చకులు బద్రీనాథ్. దేవతకు ఎలాంటి అలంకరణ జరగలేదు కాబట్టి పూజలపై వస్తున్న వివాదాలను పట్టించుకోవద్దన్నారు. దీని విషయాన్ని మేము ఖండిస్తున్నాము. పోలీసుల విషయంలో మేము అలా చెప్పలేదు, ఎవరు జరగలేదు. ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. అమ్మవారి దేవస్థానంలో ఏ విధమైన అమ్మవారి అలంకరణ జరిగినా కూడా ప్రతి దసరా ఉత్సవాలు కూడా అమ్మవారి యొక్క ఆభరణాలు కానీ వస్తు వాహనాలు కానీ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కెమెరాలు పడుతుంటాయన్నమాట. వీటి ప్రకారం వాహనాలు అవన్నీ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు అలంకరణ చేస్తాం. అలాంటి అలంకరణ ఏమి జరగలేదు. పైగా ఉండే మాంత్రిక పూజలు తాంత్రిక పూజలు కానీ అలాంటివి ఏం చేయలేదు, జరగలేదు. ఇదంతా పచ్చి అబద్ధం, ఇది ఎవరో నమ్మద్దు. అది నాకు అనారోగ్య పరిస్థితిగా ఉంది కొద్దిగా. ఇంకోటి ఏంటంటే ప్రతి చాలాసార్లు కూడా నేను దేవస్థానం వారికి ఈ అలంకారం నిమిత్తం నాకేంటంటే చేతికి సహాయంగా కొరవాలనిమని చాలామందికి అడిగాను. దానికంటే ఎవరు దేవస్థానం వాళ్ళు ఎవరు స్పందించలేదు. కాబట్టి నాకు నమ్మకమైన వ్యక్తులతో నేను పిలిపించి నా సహాయకులుగా దసరా ఉత్సవాలు కానివ్వండి, మన ఈ శ్రీపంచమిలో అమ్మవారి సరస్వతి అలంకారం కానీ వరలక్ష్మి శుక్రవారం అలంకారం కానీ పిలిచి సహాయంగా చేయించుకుంటా కానీ దాన్ని చెప్పేం జరగలేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము ఈ దసరా ఉత్సవాల్లో కూడా ఏది జరిగినా కూడా అన్నిటికీ మన మీడియా వాళ్ళకి కానీ కూడా చెప్పేసినాం కానీ మేము చాటుగా చేసిందేం కాదు. ఈ పూజలు జరిగినాయి, ఇదంతా జరిగినది చాలా తప్పు, అవాస్తవం, ఎవరు నమ్మద్దు. దుర్గగుడి తాంత్రిక పూజల వివాదంపై విచారణ మొదలైంది. ఆ రోజు డ్యూటీలో ఉన్న వారందరినీ పిలిచి మాట్లాడాకే వివరాలు తెలుస్తాయంటున్నారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరాజు. విచారణాధికారిగా నియమితులైన ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడి అసలు తాంత్రిక పూజలు జరిగాయా లేదా అనేది ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.
దుర్గగుడి తాంత్రిక పూజల వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అసలు ఆ రోజు గుడిలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. పూజలు జరిగాయా లేదా విచారణ జరిపి తొందరగా తేల్చాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఆలయ ప్రతిష్ట కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్న బాబు దోషులెవరో తేల్చాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి ఈ వివాదంపై ఆగ్రహంగా ఉండటంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రాజుని విచారణాధికారిగా నియమించారు. దుర్గగుడిలో తాంత్రిక పూజలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అధికారుల్ని వదిలేసి అర్చకులపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు స్వరూపానంద. దేవాలయాల్ని కాపాడాలని సీఎంకు లేఖ రాస్తున్నామని, త్వరలో అర్చకులు పీఠాధిపతులతో సమావేశం పెడతామని స్వరూపానంద ప్రకటించారు. అలాంటి దేవాలయాల యొక్క శక్తుల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా? హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, హిందూ దేవాలయాల యొక్క ఆదాయం మీద మక్కు ఉన్నంత ఆ దేవాలయ గర్భాలయంలో ఉన్న ఆ భగవంతుడి మీద మీకు ఎందుకు మక్కువ లేదు? ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే రాజధాని అవుతుంది, ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే రాష్ట్రం బాగుంటుంది, ఆ దేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే ప్రమాదం అవుతుంది. దానికోసం దేవాలయాలు పూర్వం నిర్మాణం చేశారు, దేవతామూర్తులు అందులో ప్రతిష్ఠించబడ్డారు. కనకదుర్గ దేవాలయం ఒక స్వయంభూ సృష్టి ఆది నుంచి ఉన్న దేవాలయం, పవిత్రమూర్తి, జ్ఞానమూర్తి, చదువుల తల్లి, ధనాన్ని ఇచ్చే తల్లి, కష్టాలు పోగొట్టే తల్లి, భక్తులు నమ్ముకున్న తల్లి. అలాంటి తల్లికి క్షుత్ర పూజలు చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు, ఏమీ పట్టనట్టు, ఒక సామాన్యమైన నిజ నిర్ధారణ చిన్న కమిటీ పెట్టి దాన్ని తేల్చేద్దామని ఒక కుట్రపూరితంగా వ్యవహారం చేస్తుంటే పీఠాధిపతి ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. దేవాలయ వ్యవస్థ ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి వాటిని ఈ రకంగా వాళ్ళ యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం క్షుద్ర పూజలుగా, దేవాలయాలుగా మార్చడం ఎంతవరకు సబబు? ఈరోజే మేము ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఒక శారదాపీఠం ద్వారా ఒక లెటర్ రాస్తున్నాం. దేవాలయ వ్యవస్థను కాపాడే బాధ్యత మీది. అతి తొందరలో అర్చకులు, పాచకులు, పరిచారకులు, పీఠాధిపతులు వీళ్ళతో సమావేశం పెడుతున్నాము. హిందూ దేవాలయాన్ని రక్షించండి.